ప్రభు అయిన యేసువ నామమున మీకు వందనాలు తెలియచేస్తున్నాను ఈ పరిచర్య ఓపెన్ డోర్ మినిస్ట్రీస్ అని మీ అందరికీ తెలుసు ఈ పరిచర్య ఓపెన్ డోర్ మినిస్ట్రీస్ అనేటటువంటి పరిచర్యల్లో ఎరుసలేం సంఘం అలాగే జెరుసలేం సెంట్రల్ చర్చ్ జెరూసలేం శాటిలైట్ చర్చెస్ అని మరి చెప్తూ ఉంటున్నాం ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటివి మరి స్థానిక మరి ఆల్వాల్ సికింద్రాబాద్లో దాన్ని సెంట్రల్ చర్చ్ అని పిలుస్తున్నాం ఇంకా బైబిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఈ యొక్క పరిచర్యల్లో కలిగి ఉన్నాం ఎవాంజలిజం బ్రాంచెస్ ఎవాంజలిజం స్ట్రీమ్ కలిగి ఉన్నాం అలాగనే లిటరేచర్ వివిధ పరిచర్యల్లో కొనసాగి వెళ్తూ ఉన్నాం వీటన్నిటినీ కలిపి పైన ఓపెన్ డోర్ మినిస్ట్రీస్ అని అంట మిగతా పరిచర్యలు మరి బ్రాంచెస్గా ఉన్నట్టు చూస్తాం యోహాను సువార్త అధ్యాయం తొమ్మిదవ వచనంలో యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాట నేనే ద్వారాన్ని నా ద్వారా ఎవరైనా లోపల ప్రవేశిస్తారో వారు రక్షింపబడతారు తెరవబడిన ద్వారం నేనే ఈ తెరవబడిన ద్వారంలో ఎవరైతే ప్రవేశిస్తారో వారు రక్షణ పొందుతారు అంత మాత్రమే కాదు వారు బయటికి పోవచ్చు లోపలికి వచ్చు మేత మేయచ్చు నా వలన పోషింపబడతారు బలపరచబడతారు మందలో చేర్చబడతారు కనుక ఇంత గొప్ప పరిచర్యను ప్రభు అనుగ్రహించి ఉన్నారు అయితే ఈ దిన్న తెరవబడిన ద్వారం యేసుక్రీస్తు ప్రభు వారే ఉన్నారు ఆయన తెరవబడిన ద్వారముగా ఉన్నాడు అయితే ఆయన బిడ్డలమైనటువంటి మనము ఆయనను వెంబడించే మనం కూడా తెరవబడిన వారంగా మనం ఉండాలి మరి ఏమేమి తెరవబడాలని వాక్యం చెప్తుంది మన శరీరంలో ఉన్న అనేక అవయవాలు తెరవబడవలసిన అవసరం ఉందని అప్పుడే దేవునికి మహిమ దేవునికి ఘనత మనకు ఆశీర్వాదం కలుగుతుందని లేఖనం చెప్తుంది ఏమేమి తెరవబడాలన్నది వాక్యంలో నుండి కొన్ని మనము చూద్దాం పిల్లరా కొరింతెలకు రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగో వచ్చినలో మనం చూస్తే దేవుని స్వరూపి ఉన్న చూడండి దేవుని స్వరూపి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క మహిమ కనబరిచేటటువంటి తెలియపరిచే సువార్త సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసను గ్రుడ్డితనము కలుగజేసను అందువల్ల వాళ్ళు చూడలేకపోతున్నారు అందువలన వెలుగు వారి కన్నుల మీద ప్రకాశించలేకపోతుంది దుష్టుడు సాతానుడు ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేశాడు వాళ్ళ కన్నులకి గుడ్డితనం కొలుగు చేశాడు దేవుని సువార్త వాళ్ళ మీద ప్రకాశించకుండా వారి కన్నులు తెరవబడకుండా మూసివేశాడు ప్రభు వారి యొక్క కన్నులు తెరిచినప్పుడు ప్రియులరా గొప్ప కార్యాలు జరుగుతాయనేటటువంటిది మనం చూస్తున్నాం అపోసుల కార్యాలు తొమ్మిది పద్దెనిమిది కూడా చదువుదాం అపోస్తుల కార్యాలు తొమ్మిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినం యాక్ట్స్ నైన్ అండ్ వర్స్ ఎయిటీన్ అప్పుడే అతని కన్నుల నుండి పురల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను చూసాం ఇక్కడ మరి సౌలు పౌలుగా మారిన సందర్భాన్ని గురించి చెప్తున్నాడు సౌలు ఎంతో సంఘాన్ని హింసించేవాడుగా ఉన్నాడు దేవుని పనికి శత్రువుగా మారిపోయాడు యేసు క్రీస్తు ప్రభువారికే వ్యతిరేకంగా పోరాడుతున్నాడు ప్రభు అన్నాడు మునికోలలకు ఎదురు తన్నట్టు అసాధ్యం సౌలా సౌలా యు కెనాట్ కిక్ ద ప్రిక్స్ సూదంటు రాయిని నీ కాలు గాయమవుతుంది కానీ ఆ రాయికి ఏం కాదు దర్శనమిచ్చాడు నేల మీద పడిపోయాడు ప్రభు ఆయనకి ప్రత్యక్షమయ్యాడు ఆయన ఉపవాసం ఉన్నాడు ఆయన కన్నులు కనబడకుండా ఆ ప్రకాశమానమైన వెలుగుకు ఆ ధాటికి ఆయన కన్నులు మూయబడ్డాయి దేవుని సేవకుడు వచ్చాడు ప్రార్థన చేశాడు అతని కనులు తెరవబడ్డాయి పొరల వంటివి అతని కన్నుల నుండి రాలి అతడు నూతన పరచబడ్డాడు మారుమనసు పొందాడు బాప్తిజం తీసుకున్నాడు హి బికెమ్ ఎ న్యూ క్రియేషన్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అతడు ఏసే క్రీస్తుని ప్రకటించడం మొదలుపెట్టాడు చూసారండి అప్పటి వరకు అవిశ్వాసిగా ఉన్నాడు యుగ సంబంధమైన దేవత అతని మనోనేత్రాలకు గుడ్డితనం గల కానీ ప్రభు అతని కన్నులు తెరిచాడు ప్రభు మన కన్నులు తెరిచినప్పుడు అద్భుత కార్యాలు మన జీవితంలో జరుగుతాయి గొప్ప మార్పు మన జీవితంలో కలుగుతుంది చూడండి భక్తుడు అందుకే కీర్తన నూట పంతొమ్మిది పద్దెనిమిదిలో ఏమంటున్నాడు సామ్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ ఎయిటీన్ నీ ధర్మశాస్త్రమునందు ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువు నా కన్నులు తెరువు నా కన్నులు తెరువు ప్రభా ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు నీ లేఖనాల్లో ఉన్నాయి నీ వాక్యములో ఉన్నాయి వాటిని నేను చూడాలి ఎంత ఆశ ఎంత ఆసక్తి మనకు కూడా ఆశ ఆసక్తి ఉన్నప్పుడు ప్రభు అటువంటి కార్యాన్ని మన జీవితంలో చేస్తారు చాలాసార్లు దేవుని యొక్క విషయాల్లో దేవుని కార్యాల్లో దేవుని మార్గాల్లో దేవుని పనులలో మనం ఎలా ఉంటామంటే కొంచెం నిర్లక్ష్యంగా ఉంటాం కళ్ళు మూసుకున్న వాళ్ళ వలే ఉంటాం లేక కళ్ళు దించుకున్న వారి వల్లే ఉంటాం మనం చూడం సరిగా కానీ చూడమని చెప్తున్నాడు యేసు ప్రభారు ఏమని చెప్తున్నాడే చూడండి దయచేసి సరిగా చూడని శిష్యులు కళ్ళు దించుకుని చూస్తున్న శిష్యులు కింద కిందకే చూస్తున్న శిష్యులతో ఆయన అన్నాడు మీ చూపు మార్చుకోండి మీ చూపు మార్చుకోండి అప్పుడు మీ గ్రహింపు కూడా మారుతుంది యోహాను సువార్త నాలుగో అధ్యాయం ముప్పై ఐదో వచ్చినలో ప్రభు ఏమంటున్నాడో ఆయన శిష్యులతో ఒకసారి చూడాలని మనవి చేస్తున్నాను జాన్స్ కాస్పుల్ ఫోర్ వర్క్స్ థర్టీ ఫైవ్ ఇంకా నాలుగు నెలలైన తర్వాత ఇంకా నాలుగు నెలలైన తర్వాత కోతకాలము వచ్చిన మీరు చెప్పుదురు కదా మీ కన్నులెత్తి పొలములను ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడండి అవి ఇప్పుడే తెల్లవారి అవి ఇప్పుడే తెల్లవారి కోతకు వచ్చి ఉన్నవని కోతకు వచ్చి మీతో చెప్తున్నా ఇంకా నాలుగు నెలలు ఉందని మీరు చెప్తారు అండి కానీ టైం అయిపోయింది కోత విస్తారముగా ఉన్నది పనివారు కొద్ది ఉన్నారు పనివారు కావాలని యజమానుని మీరు వేడుకోండియా అని ఆయన చెప్తున్నాడు కనుక మనం కూడా ఒకవేళ పౌలు వలె కన్నులు మూసుకుని ఉంటే మన పొరలు రాలిపోవాలి మనం ప్రభువుని చూడాలి పౌలు వలె మనము ఆయన కార్యాలలో ముందుకు సాగి వెళ్ళాలి ఒకవేళ మన యొక్క జీవితంలో శిష్యుల్లాగా కన్నులు దించుకుని ఉంటే మనం కన్నులు ఎత్తి చూడాలి వెళ్ళాలి దేవుని పనిలో మనం కూడా పాలి భాగస్థలం కావాలి ప్రభు తన కార్యాన్ని మనలో జరిగించి మన కన్నులను తెరిచి ఆయన వాక్యంలో ఉన్న ఆశ్చర్యకరమైన కార్యాలు చూచునట్లుగా తన కృపను మన చూపించును చూపించునుగాక తెరవబడిన కన్నులు రెండవది చూసినట్లయితే మన చెవులు చెవులు కూడా తెరవబడాలి చూడండి యశవియా గ్రంథం అరవై ఆరో అధ్యాయం నాలుగో వచ్చిన యశవియా గ్రంథం అరవై ఆరో అధ్యాయం నాలుగో వచ్చిన నేను పిలిచినప్పుడు నేను పిలిచినప్పుడు ఉత్తరవాడు ఒకడు ఉత్తరం లేకపోయాను ఉత్తర కూడా లేడు నేను మాట్లాడినప్పుడు మాట్లాడిన వినువాడు ఒకడునో లేకపోయాను కూడా లేడు నా దృష్టికి దాని చేసిరి నాకు ఇష్టము కాని దాన్ని కోరుకుని చాలు అలాగే సామెతల గ్రంథం ఒకటి ఇరవై నాలుగులో కూడా ఇదే మాట్లాడుతున్నారండి ప్రభు అంటున్నాడు సామెతల గ్రంథం ఒకటి ఇరవై నాలుగు చదండి నేను పిలువగా మీరు వినకపోతే నేను పిలవగా మీకు వినబడలేదు మీరు వినకపోతిరి నా చేయి చాపగా ఎవరినో లక్ష్య పెట్టకపోయిరి చాలమ్మా కనుక మీరు వినలేదు నేను పిలుస్తూ వచ్చాను కానీ మీరు యు గేవ్ ఎ ఇయర్ మీరు పెడచెవిని పెట్టారు మీరు మాట వినలేదు మీ మాట వినిపించుకోలేదు మీరు చేశారండి అందుకే ప్రవక్త అయిన యష్యా చెప్పిన దాన్ని మళ్ళీ పాల్ రిపీట్ చేస్తూ సంఘస్థుల దగ్గర ఏమంటున్నాడంటే అపోసుల కార్యాలు అధ్యాయం ఇరవై ఎనిమిది అధ్యాయం అపోసుల కార్యాలు ఇరవై ఎనిమిది అధ్యాయం ఇరవై ఆరో వచ్చినలో ఎషియా ప్రవచనాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు మీరు వినుట మట్టుకు విందురు గాని మీరు వినుట మట్టుకు వింటారు గ్రహింపనే గ్రహించారు చూచట మట్టుకు చూతురు గాని కాననే కానరిని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని మనస్సారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయం క్రోవి ఉన్నది వారు చెవులతో మందముగా విని వారు మందముగా వింటారు కన్నులు మూసుకొని ఉన్నారు చాలా గనక వారు వినరు వారు విన్న మందముగా వింటారు వాళ్ళ హృదయము క్రోవి ఉన్నది వాళ్ళ హృదయము దూరం అయిపోయింది నాకు వాళ్ళ హృదయము చాలా దారుణంగా తయారైంది దేవుని బిడ్లారా మన యొక్క చెవులు దేవుని స్వరాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నాయా నేను మీరు మనం కూడా ప్రభు దాసుడు ఆలకించుతున్నాడు సెలవిము అనేటట్టుగా మనం ఉండాలి కానీ చెవులు మూసుకుని లేక మంద స్థితిలో మనము మరి మందులముగా మనం ఉండకూడదని దేవుని యొక్క వాక్యం చెబుతుంది చాలా చక్కని మాట మనము లేఖనాలని మరి చదువుతున్నప్పుడు నేర్పిస్తున్నప్పుడు విన్న దేవుని ప్రజల గురించి నేహేమియా గ్రంథంలో ఓ చక్కని సన్నివేశం ఉంటుందండి చూడండి నేహమ్యా గ్రంథం ఎనిమిదో అధ్యాయంలో చూద్దాం చూడండి ఇక్కడ ఎజ్రా అనేటటువంటి ఆయన దేవుని ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదువుతున్నాడు ఎనిమిదవ అధ్యాయం రెండవ వచ్చినం అండి మూడవ వచ్చినం కూడా రెండు మూడు వచ్చినాలు ఎజ్రా ఎజ్రా ఏడవ మాసం మొదటి దినమున చదువు గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులు కలిసిన సమాజం అంతటి ఎదుటను చూసారండి స్త్రీ పురుషులు ఉన్న సమాజం దగ్గర ఆయన చేస్తున్నాడు ఆ ధర్మశాస్త్ర గ్రంథము తీసుకొని నీటి గుమ్మం ఎదుట నుండి మైదానములో ఉదయము మొదలుకొని చూడండి ఉదయం మొదలుకొని మధ్యాహ్నము వరకు మధ్యాహ్నం వరకు నిలుచున నిలుచున ఆ స్త్రీ పురుషులకును నిలుచున్న స్త్రీ పురుషులకు తెలివితో వినగల వారికి అందరినీ చదివి వినిపించుచు వచ్చేను ఆ ఆ జనులందరును ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి చూసారండి ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి దేవుని వాక్యాన్ని శ్రద్ధతో విన్నారు నిలబడి విన్నారు వాళ్ళు దినమంతా విన్నారు తొమ్మిదవ వచ్చిన చూడండి అమ్మా అలా దేవుని వాక్యం వింటూ ఉండగా వచనం జనులందరూ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు పెట్టగా ఏడవ మొదలు పెట్టగా చూసారండి బైబిల్ చెప్తుంది వినుట వలన విశ్వాసం కలుగుతుంది వినుట వలన పశ్చాత్తాపం కూడా కలుగుతుంది ఏడుస్తున్నారు ఎందుకు బికాస్ ఆఫ్ దోస్ కమాండ్మెంట్స్ బికాస్ ఆఫ్ లాడ్స్ ఇన్స్ట్రక్షన్స్ బికాస్ ఆఫ్ బై హీరింగ్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ దేవుని మాటలు వింటూ ఉన్నప్పుడు ఆ లేఖనానుసారంగా వాళ్ళ జీవితాలు లేవే అయ్యో మనం ఎంత తప్పు చేశాం అని వాళ్ళు పశ్చాత్తాపడి ఏడవ మొదలు పెట్టక ఏడవ మొదలు పెట్టగా ఎంత గొప్ప విషయం దేవుని యొక్క వాక్యం చదువుతున్నాం నేను మీరు మనందరం దేవుని బిడ్డలారు ఏమన్నా మార్పు ఉన్నదా మన జీవితాల్లో ఏమన్నా మార్పు ఉన్నదా మన కన్నులు తెరవబడాలి మన యొక్క చెవులు తెరవబడాలి దేవునికి స్తోత్రాలు అటువంటి కృపదేవుడు మనకు దయచేయని గాక అంత మాత్రమే కాదు మన నోరు కూడా తెరవబడాలంటండి చూడండి హిబ్రిల్ కాసిన పత్రిక

ఆ ఫ్రూట్ వాట్ ఈస్ దట్ ఫ్రూట్ ఆ వర్షిప్ అనే ఫ్రూట్ని మనము స్థుతి యాగము అనే ఫ్రూట్ని మనము అర్పించాలి వి మస్ట్ ప్రైజ్ హిమ్ వి మస్ట్ వర్షిప్ హిమ్ మన పెదవులతో ఆయనకు స్థుతి ఆరాధన చేయాలి ఎందుకంటే ఆయన మన కొరకు తన ప్రాణమును పెట్టి ఉన్నాడు మన కొరకు ఆయన తను తాను సమర్పించుకుని ఉన్నాడు గనక ఆయన నామమున మనము ఆయన ద్వారా మనము దేవుని సన్నిధిలోనికి పోవాలి స్థుతియాగముతో పోవాలి ఆరాధనతో వెళ్ళాలి ఫలముతో మనము ఆయన దగ్గరికి వెళ్ళాలి దాని కొరకు మనం నోరు తెరవబడాలి కీర్తనల గ్రంథం యాభై ఒకటి పదిహేను చూడండి భక్తుని యొక్క ప్రిలరా ఆయన ప్రార్థన లేక ఆయన మా ఆయన యొక్క అంతఃకరణం ఎలా ఉందో యాభై ఒకటో కీర్తన పదిహేను ప్రభువా నా నోరు నీ స్థుతిని ప్రచురపరచినట్లు నా నోరు నీ స్థుతిని నా పెదవులను తెరువు చూసారండి నా పెదవులను తెరువు ప్రభు నేను నిన్ను నీ స్థుతిని ప్రచురపరచినట్లు ఆర్డర్ టు వర్షిప్ ఇన్ ఆర్డర్ టు ప్రైజ్ యువర్ నేమ్ ఇన్ ఆర్డర్ టు యు లిఫ్ట్ యువర్ నేమ్ ఆన్ హాయ్ అమాంగ్ ద కాంగ్రిగేషన్ ఓపెన్ మై లిప్స్లో వాడు ఓపెన్ మై మౌత్ వాడు మనం కూడా ఈ ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది కదండి అలాగూ మన యొక్క మరి పెదవులను మన యొక్క నోటిని ప్రభువును స్తుతించడానికి ఆరాధించడానికి మనం కొలసి నాలుగు ఆరు కొడి చదువుదాం అమ్మ కొలసీ నాలుగు ఆరు కొడు చదువుదామండి రాసిన పత్రిక నాలుగు అధ్యాయము ఆరో వచ్చిన ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వవలనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు మీ ఎల్లప్పుడూ రుచి గలదిగాను ఎల్లప్పుడు రుచి గలదిగాను కృపా సహితముగాను కృహితముగాను మీ నోరు తెరిచినప్పుడు మీ పెదవులు తెరిచినప్పుడు మీ కాన్వర్సేషన్ దేవుని స్థుతించడం మాత్రమే కాదు యాకో వంట ఇదే నోటితో దేవుని స్థుతిస్తాం మళ్ళీ ఇదే నోటితో మనుషుల్ని శపిస్తా అలా ఉండద్దు అని అంటున్నాడు కొలసేలు మీ నోరు మీ పెదవులు కృపాసహితముగా మీ సంభాషణ కృపాసహి దేవుడు నాకు మీకు మనందరికీ కూడా అటువంటి కృపను దయచేను గాక ఎబ్యూజివ్ లాంగ్వేజ్ కానీ యాంగర్తో కానీ లేక మరొక రకంగా కానీ మనం ఉండకుండా కృపాసహితముగా అలాగే మీ కాన్వర్జేషన్ రుచికరమైనదిగా రుచిగలదిగా మీ మాటలు జ్ఞానయుక్తమైనవిగా ప్రభుకు మహిమ తీసుకుని వచ్చేవిగా వెయిన్ వర్డ్స్ వద్దు వ్యర్థమైన సంభాషణ వద్దు వ్యర్థమైనటువంటి మాటలు వద్దు అంటున్నాడు అంటే దేవుని బిడ్డలుగా మనం ఎంత కేర్ఫుల్గా ఉండాలో ఆలోచన చేయండి ఫ్రిలరా మన కన్నులు తెరవబడాలి మన చెవులు తెరవబడాలి మన నోరు తెర తెరవ మన పెదవులు తెరవబడి దేవుని యొక్క నామమును మహిమపరచాలి అలాగే ప్రజలను కూడా మనము దీవించే కృపా సహితమైనటువంటి మాటలను మనం కలిగి ఉండాలి నాలుగవదిగా మన హృదయము తెరవబడాలి ఎందుకంటే అది మోసకరమైంది అది ఘోరమైందని దేవుని యొక్క వాక్యము చెబుతున్నట్టుగా మనం చూస్తున్నాం మనందరికీ తెలిసిన మాట ఇర్మియా గ్రంథం పదిహేడు తొమ్మిది ఏమంటున్నాడండి ఇర్మియా గ్రంథం పదిహేడు తొమ్మిది అది మోసకరమైంది హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది అది ఘోరమైన వ్యాధి దాని గ్రహింపగల వాడేవాడు దాన్ని గ్రహింపగల వాడేవాడు చూసారండి ఇది మోసకరమైనది హృదయము అది ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటిది దెస్ నథింగ్ గుడ్ ఇన్ ఇట్ బట్ గాడ్ కెన్ గివ్ అస్ ఎ న్యూ హార్ట్ ఇట్ కె గాంజ్ అస్ మన హృదయాన్ని ప్రభు మార్చగలడు చూడండి ఏజ్ కేల్ గ్రంథం ముప్పై ఆరో అధ్యాయం ఇరవై ఆరు గ్రేట్ ప్రామిస్ ఇస్ దేర్ ఇంత మోసకరమైన హృదయాన్ని ఇంత ఘోరమైన వ్యాధి కలిగిన హృదయాన్ని దేవుడు నూతన మీకు హృదయాన్ని నేను ఎప్పుడైతే నూతన హృదయాన్ని ఇస్తానో నూతన స్వభావం మీలోకి వచ్చేసింది రాతి గుండె మీలో నుండి తీసివేసి ఇదిగో పాతది రాతి గుండె దాన్ని తీసేస్తున్నాను మాంసపు గుండెను మీకు మెత్తని హృదయాన్ని మీకు ఇస్తున్నాను వాట్ ఏ వండర్ఫుల్ ప్రామిస్ అండి ఎంత గొప్ప ఆశ్చర్యం మనం ప్రభు సన్నిధికి వెళ్ళి అడగాలి మన పాపమును ప్రభు ప్రభువును స్వీకరించాలి అప్పుడు మనకు నూతన హృదయం కలుగుతుంది దేవుడు అలాగే చేశాడేటండి అపోసులు కార్యాలు పదహారవ అధ్యాయము పద్నాలుగవ వచనలో యేసు ప్రభుని గురించి అనేటువంటి సిలువ గురించి వింటున్నప్పుడు సువార్త వింటున్నప్పుడు ప్రభువుని గురించి వింటున్నప్పుడు అక్కడ ఒక వ్యాపారం చేసుకునే ఒక ఆవిడ ఉంది చూడండి పదహారు పద్నాలుగండి అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచండెను ఆమె ఉదారంగ పొడిని అమ్ము తుయతర పట్టణస్తురాలు తుయతైరా పట్టణస్తురాలు ప్రభువు ప్రభు ఆమె హృదయమును తెరిచాడు అంత మంచి అండి ప్రభు ఆమె హృదయమును తెరిచాడు గనుక ప్రభు ఆమె హృదయము తెరచను గనుక మాటలు ఎందుకు లక్ష్యం ఉంచింది సువార్త విన్నది ఆ రోజే కుటుంబం తో బాప్తిసం తీసుకున్నారు హృదయంలో చేర్చుకున్నది ప్రభు హృదయం తెరిచాడు నూతన హృదయాన్ని ఆ లూదియా అనేటువంటి ఆవిడికి తన కుటుంబంతులకి దయచేసాడు ఆ తర్వాత ఆ నూతన హృదయం పొందుకున్నటువంటి ఆ యొక్క అమ్మగారు సువార్త ప్రకటనకి సంఘాలు స్థాపింపబడడానికి ముఖ్యమైన కారకురాలుగా మారిపోయినట్టు చరిత్ర చెబుతుంది దేవుని బిడ్డలారా మనకు కూడా ఆ నూతన హృదయం కావాలి ఎప్పుడైతే ఆ నూతన హృదయము దేవుడు లూదియాకి ఇచ్చాడో ఆమెలో పరిచర్య సేవ దాతృత్వము సేవకుల యొక్క సంరక్షణ అన్ని రకాలైన స్వభావాలు ఎంతో దేవుడు అనుగ్రహించాడు చూడండి సామెతల గ్రంథం నాలుగు ఇరవై మూడులో కూడా అదే ప్రామిస్ చేస్తున్నాడు సామెతల గ్రంథం నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచనం నీ హృదయములో నుండి జీవధారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకును చూసారండి నీ హృదయమును కేర్లెస్గా ఉంచుకోవద్దు ఏది పడితే అది నీ హృదయంలోకి చొచ్చుకొని వచ్చేటట్టుగా ప్లేస్ ఇవ్వద్దు ఎందుకంటే నీ హృదయము దేవునిదిగా ఉన్నప్పుడు నీ హృదయము దేవుని యొక్క పక్షంగా ఆ హృదయం దేవునికి సమర్పించినప్పుడు ఆ హృదయంలో నుండి జీవధారలు బయటికి వెళతారు సో బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ హార్ట్ డోంట్ ఎంటర్టైన్ ఎవ్రీథింగ్ ఇంటి యువర్ హార్ట్ నీ హృదయంలో అన్నిటినీ అంగీకరించొద్దు అని ప్రభు చెప్తున్నాడు జీవధారలు ప్రవహించే కృపను దేవుడు మనకు దయచ్చేనే కాక ప్రియుల అంత మాత్రమే కాదు తిమోతికి రాసిన మోరి పత్రిక రెండు ఎనిమిది మన చేతులను కూడా ప్రభుకు సమర్పించవలసిన వారమైనా మన చేతులు కూడా తెరవబడాలి మన హృదయం తెరవబడాలి మన నోరు తెరవబడాలి మన చెవులు తెరవబడాలి మన కన్నులు తెరవబడాలి ఇంకా మన చేతులు కూడా చాపబడి ఉండాలని లేక మరి ప్రభు కోరుతూ ఉంటున్నాడు కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పురుషులు కోపము సంశయము లేనివారై చేతులెత్తి పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని చేయాలని పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి అపవిత్రమైన చేతులు కాదు ఈ చేతులతో లంచం తీసుకున్న చేతులతో పైకెత్తకూడదు ఈ యొక్క చేతులతో త్రాగుడు తాగుతూ చేతులు పైకెత్తి ప్రభువా అని ప్రార్థన చేయకూడదు ఈ చేతులతో కొట్లాడి దేవాని ప్రార్థన చేయ పవిత్రమైన చేతులు పరిశుద్ధమైన చేతులు అపవిత్రతను విడిచిపెట్టిన చేతులు కడగబడిన చేతులు కడగబడినటువంటి చేతులు శుద్ధి చేయబడిన చేతులు పైకెత్తి అడిగినప్పుడు ప్రభువు మన ప్రార్థనలను ఆయన అనుగ్రహిస్తాడు చదవలసిన అవసరం లేదు కానీ నిర్గమాకాండం పదిహేడో అధ్యాయం తొమ్మిదవచనలో మోసే చేతులు పైకెత్తాడు పైకెత్తాడు శుద్ధి చేయబడినటువంటి చేతులు విజ్ఞాపన చేసే చేతులు దేవుడు యహోష్వాకి కొండ కింద గెలుపు అనుగ్రహించాడు యుద్ధములో జయం అనుగ్రహించాడు దేవుని బిడ్డ ది నాన్న నీ కుటుంబంలో జయ జీవితం కావాలా సంఘములో జయ జీవితం కావాలి దేవుడు నాకు మీకు మనందరికి కూడా అటువంటి పవిత్రమైన చేతులు పైకెత్తి ప్రార్థన చేసే అనుభవంలోనికి మనం వద్దాం దానియలు అలాగే ముమ్మారు ప్రార్థన చేశాడు ఎరుషులేము తట్టు కిటికీలు తెరుచుకొని ప్రార్థన చేశాడు దేవుడు ఆయన మనం ఆలకించాడు దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు అనేకుల యొక్క మనవి ప్రభు ఆలకించాడు మీ మనవి నా మనవి కూడా ఆలకించి మనల్ని ఆయన నడిపించేటటువంటి కృప దయచేను గాక అలాగూ మన యొక్క చేతులు చాపబడినవిగా తెరవబడినవిగా ఎత్తబడినవిగా ఉండి ఆయనే మనల్ని మరి గాక కనుక ప్రభు తన తలుపును తెరిచాడు మనల్ని లోపలికి పిలిచాడు తెరవబడిన తలుపులో ప్రవేశించిన మనం కూడా మన యొక్క చేతులను మన యొక్క హృదయమును మన నోరును మన యొక్క చెవులను మన కనులను మన సమస్తమును సజీవ యాగముగా ద ఎంటైర్ బాడీ ఈ మస్ట్ ఆఫర్ హిమ్ యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్ అలా చేద్దామా దేవుడ కృప నాకు మీకు మనందరికీ దయచేది కాక మే గాడ్ బ్లెస్ యు మా కొరకు ప్రార్థన చేయండి మీ కొరకు మేము కూడా ప్రార్థన చేస్తాం మే గాడ్ బ్లెస్ యు ప్రభువానికి వందనాలు చెల్లించుకుంటాం ఈ మాటలు చెప్పిన నేను దౌర్భాగ్యుడు కాకుండా నన్ను పవిత్రపరచు నన్ను పరిశుద్ధపరచు నీ చేతిలో వాడుకో ప్రభు అనికే వందనాలు చెల్లిస్తున్నాం మరొక్కసారి ప్రభు నైనా మునుపటి కన్నా మరింత శక్తివంతమైన పరిచర్య మమ్మ ఆకిచ్చి మమ్మల్ని నడిపించమని వాక్యం విన్న బిడ్డలు కూడా బలపడి ముందుకు సాగి వెళ్లే కృపనిమ్మని యేసు ప్రభువారని నామన ప్రార్థించి వేడుకొనిచ్చు నామ్ తండ్రి ఆమెన్ ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభు యేసుక్రీస్తు వారి కృప దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ